Hi, today we'll discuss some important problems in work, power, energy. The first problem is like this. There is a circular path, vertical circular path of radius 6 meters. Okay. And there is a small ring, and that ring is taken to this point P2. Point P1 to point P2 by three forces. First force is 20 newtons and it is always pointing towards P2. And ikkada ikkada iskuna ee ring ikkada vachindi nu iskunna ikkada nunchi first force ela undante always it is pointing towards P2. It is always pointing towards P2. The F1 bar enti ichadu 20 newtons ichadu. ఓకే 20 న్యూటన్స్. అలాగే F2 బార్ ఎలా ఉందంటే ఇలా ఉంది, హారిజాంటల్ గా ఉంది. F2 ఇస్ గివెన్ యాస్ 30 న్యూటన్స్ అండ్ F3 ఇస్ ఆల్వేస్ టాంజెన్షియల్ అన్నాడు. త్రీ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ ఇన్ ది వెర్టికల్ ప్లేన్ లో ఉంది. ఇక్కడ నుంచి రింగ్ ని ఇలా తీసుకెళ్తున్నాం. F3 ఎంత ఇచ్చాడంటే 15 - 10S. ఓకే సరే, తర్వాత ఇక్కడ ఇక్కడ వెలాసిటీ ఇచ్చాడు. ఇక్కడ వెలాసిటీ ఎంత ఇచ్చాడంటే 4 మీటర్స్ పర్ సెకండ్ ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ అడుగుతున్నాడు, ఇక్కడ స్పీడ్ ఎంత అని అడుగుతున్నాడు. వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ దిస్ పార్టికల్ అట్ దిస్ పాయింట్? మనం వర్క్ ఎనర్జీ థీరం అయ్యాలి. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అర్థమవుతుందా? ఇక్కడ ఇంకో ఫోర్స్ కూడా ఉంది. ఈ మూడు కాకుండా గ్రావిటీ కూడా యాక్ట్ అవుతుంది. ఫస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ W4 అని రాద్దాం. అక్కడ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వర్క్ డన్ ఎంత? -MgH కదా. సో -MgH ఎంత ఇచ్చాడంటే, ఎంజీ ఎంత ఇచ్చాడంటే వెయిట్ 4 న్యూటన్స్ అని ఇచ్చాడు. న్యూటన్స్ అంటే వెయిటే కదా. అంటే -4 ఇంటూ ఎంత హైట్ తీసుకొచ్చాం? 6 మీటర్స్ హైట్ తీసుకొచ్చాం. సో వాట్ ఇస్ దిస్? -24 జౌల్స్. అలాగే వర్క్ డన్ బై F2 కూడా ఈజీగానే కట్టేయచ్చు. వర్క్ డన్ బై F2 అంటే 30 ఇంటూ హారిజాంటల్ డిస్టెన్స్ వేయాలి. హారిజాంటల్ డిస్టెన్స్ ఎంత? 6. దట్ ఈస్ నథింగ్ బట్ 180 జౌల్స్. మరి వర్క్ డన్ బై F3 ఎలా కడతాం? వర్క్ డన్ బై F3 ఇస్ ఇంటిగ్రల్ 0 to πr/2. అంటే ఇక్కడ నుంచి లెంత్ ఎంత అమ్మా? ఇది మొత్తం లెంత్ 2πr కదా. 2πr లోని 1/4 పార్ట్ ఎంత? πr/2 కదా. ఓకే, ఆర్ అంటే 6 మీటర్స్. ఇక్కడ లోయర్ లిమిట్ 0 అయ్యాలి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎలా తీసుకొస్తాం? ఆల్వేస్ టాంజెన్షియల్ అన్నాడు. ఓకే, ఇక్కడ ఎలా చేయాలంటే 0 to 15 - 10S. ఇది ఫోర్స్ ఇంటూ డిఎస్ వేయాలి. ఇక్కడ డిఎస్ వేయాలి. ఓకే, యాక్చువల్గా ఇలా చూడండి, ఇలా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఈ యాంగిల్ థీటా అని తీసుకుంటాను. ఈ లోపల యాంగిల్ 90 - θ అవుతుంది. ఇది రేడియసే కదా, ఇది 6 మీటర్స్. ఇది కూడా రేడియస్. ఇది టాంజెంట్. ఇది టాంజెంట్ కి రేడియస్ కి మధ్యలో యాంగిల్ అంతా 90 డిగ్రీస్ కదా. అంటే ఇది ఎంత వస్తుంది? 90 - θ వస్తుంది. ఇది కూడా 90 - θ వస్తుంది. ఓకే, ఇది ఎంత వస్తుంది? 2θ వస్తుంది. అంటే ఈ మూడు యాంగిల్స్, ఇది ఎందుకు 90 - θ వస్తుంది? ఐసోస్కస్ ట్రయాంగిల్ కదా. సరే, ఇది 90 - θ, ఇది 90 - θ. అంటే ఇది ఎంత? 2θ. అర్థమవుతుందా? సో ఇది 2θ అయితే లోపల ఉన్న యాంగిల్ ఎంత? 90 - θ కదా, 90 - 2θ కదా. అయితే మనకి యాంగిల్ సబ్టెండెడ్ ఫార్ములా ఏంటి? π/2 - 2θ ఇస్ ఈక్వల్ టు ఆర్క్ లెంత్ బై ఆర్క్ లెంత్ అంటే ఎస్ అని తీసుకుందాం. ఆర్క్ లెంత్ బై రేడియస్. రేడియస్ అంటే 6 మీటర్స్. ఎస్ ఇస్ ఈక్వల్ టు 6 × π/2 - θ వచ్చింది. డిఎస్ ఎంత అవుతుంది? డిఎస్ విల్ బి π/2 - 2θ కదా, π/2 - 2θ. ఓకే, డిఎస్ ఎంత వస్తుంది? -12 × dθ వస్తుంది. అది ఇక్కడ వేద్దాం. -12 × dθ. ఇక్కడ ఏకలేదు, ఇక్కడ డైరెక్ట్ గా చేసేయచ్చు. ఇక్కడ ఇక్కడ ఇది ఏకలేదు. నెక్స్ట్ F1 తో కట్టడానికి ఇది యూజ్ అవుతుంది. ఇది ఎలా ఉంచుదాం? డిఎస్ డైరెక్ట్ గా చేసేయచ్చు. 0 to πr/6. ఇది చేస్తే మనకి W3 ఎంత వస్తుందంటే
W3 will get it as minus 302.8. Minus 302.8 joules. Sare. Next, the work done by this force could calculate. Work done by this force. Work done W1 is equal to okay, F1 20 into ds cos theta ఇయ్యాలి f కి ds కి మధ్యలో ds అంటే స్మాల్ డిస్ప్లేస్మెంట్ ఎప్పుడు టాంజెన్షియల్ గా ఉంటుంది cos theta ఇయ్యాలి ds ఇన్ టర్మ్స్ ఆఫ్ d theta రాయాలి ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ చేశాం కదా ds ఇన్ టర్మ్స్ ఆఫ్ d theta 20 ఇంటూ మైనస్ 12 d theta ఇంటూ cos theta తర్వాత ఇంటిగ్రేట్ చేయాలి ఇది ఇంటిగ్రేట్ చేస్తే మైనస్ 360 ఇంటూ cos theta ఇంటిగ్రేషన్ ఎంత cos theta integration is sin theta lower limit 0 upper limit pi by 4 అంటే ఇక్కడ ఉన్నప్పుడు lower limit pi by 4 upper limit 0 ఓకే ఇక్కడ ఉన్నప్పుడు ఇలా ఒక లైన్ డ్రా చేసాం అనుకోండి ఇక్కడ దాకా p1 కి p2 కి లైన్ అది ఎంత యాంగిల్ సబ్టెండ్ చేస్తుంది 45 డిగ్రీస్ కదా ఓకే ఇలా ఉన్నప్పుడు ఈ లైన్ ఇలా డ్రా చేసాం అనుకోండి ఇది ఎంత యాంగిల్ 45 డిగ్రీస్ ఈ యాంగిల్ ఇక్కడికి వెళ్ళేసరికి జీరో అయిపోతుంది కదా అంటే పాయింట్ దగ్గరికి వచ్చే ఈ పార్టికల్ దగ్గరికి వచ్చే కొద్దీ ఈ యాంగిల్ జీరో అయిపోతూ ఉంటది అంటే ఎప్పుడు ఎఫ్ వన్ ఎలా ఉందన్నాడు ఎఫ్ వన్ ఇస్ ఆల్వేస్ డైరెక్టెడ్ టువర్డ్స్ పీ టూ అన్నాడు అంటే ఈ యాంగిల్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా మారుతుంది పై బై ఫోర్ టు జీరో పై బై ఫోర్ టు జీరో సో ఇక్కడ లిమిట్స్ అవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి డబ్ల్యూ వన్ ఎంత వస్తుంది అంటే 120√2 జౌల్స్ వస్తుంది 120√2 జౌల్స్ తర్వాత వర్క్ డన్ బై ఆల్ దీస్ ఫోర్సెస్ ఇస్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే డబ్ల్యూ వన్ ప్లస్ డబ్ల్యూ టూ ప్లస్ డబ్ల్యూ త్రీ ప్లస్ డబ్ల్యూ ఫోర్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఎంవి స్క్వేర్ మైనస్ హాఫ్ ఎంయూ స్క్వేర్ ఓకే ఇదంతా మనకి చేస్తే మనకి 23 వస్తుంది డబ్ల్యూ అన్ని వర్క్ డన్స్ యాడ్ చేస్తే హాఫ్ ఇంటూ ఎంవి స్క్వేర్ అంటే ఇక్కడ ఎం ఎంత వేయాలంటే 4/9.8 వేయాలి వి స్క్వేర్ వి క్యాల్కులేట్ చేయాలి u స్క్వేర్ 4 స్క్వేర్ ఇక్కడ v క్యాలిక్యులేట్ చేస్తే మనకి హౌ మచ్ విల్ బి గెటింగ్ 11.3 మీటర్స్ పర్ సెకండ్ ఓకే అర్థమైందా ఎఫ్ వన్ ఒకటే కొంచెం కష్టం కదా ఎఫ్ వన్ అంటే మనం ఎలా చేస్తాం ఎఫ్ వన్ వర్క్ డన్ బై ఎఫ్ వన్ ఎఫ్ ఇంటూ డిఎస్ ఇంటూ కాస్ థీటా అని రాసుకోవాలి అర్థమవుతుందా ఎఫ్ ఎంత 20 అనా ఎఫ్ ఈస్ 20 20 ఇంటూ డిఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి థీటా రాయాలి డిఎస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డి థీటా ఎంత ఇది ఎలా వచ్చింది ఆర్క్ యాంగిల్ సబ్టెండ్ ఇస్ కూడా ఆర్క్ లెంత్ బై రేడియస్ అక్కడ నుంచి డిఎస్ వస్తుంది కదా డిఎస్ ఇస్ మైనస్ 12 డి థీటా అది తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం సో కాస్ థీటా ఇంటిగ్రేషన్ ఎంత ఇక్కడ కంపల్సరీ ఇంటిగ్రేట్ చేయాలి కాస్ థీటా ఇంటిగ్రేషన్ ఎంత సైన్ థీటా ఓకే కాబట్టి ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ సైన్ ఉంది కాబట్టి ఫస్ట్ లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి సైన్ పై బై ఫోర్ 1/√2 కదా ఇక్కడ 1/√2 ఇంటూ 360 చేస్తే మనకి హౌ మచ్ విల్ బి గెటింగ్ 120√2 విల్ బి గెటింగ్ ఓకే రైట్ టూ ఫార్టీ అమ్మా ఇది 240 ఇంటూ సైన్ పై బై ఫోర్ వస్తుంది 240 కదా 360 కాదు 240 అప్పుడు 120 వస్తుంది రైట్ డబ్ల్యూ వన్ వచ్చింది డబ్ల్యూ టూ ఈజీ జస్ట్ అంటే ఫోర్స్ ఇలా యాక్ట్ అవుతుంది ఈ డైరెక్షన్ లో డిస్ప్లేస్మెంట్ ఎంత 30 × 6 మరి డబ్ల్యూ త్రీ ఏమో ఇంటిగ్రేట్ చేయాలి ఇంటిగ్రేట్ చేసి ఇక్కడ ఇంటిగ్రల్ 15 dS ఎంత 15s వస్తుంది ఇంటిగ్రల్ 10s ఎంత 10 × s² / 2 వస్తుంది అంటే 5s² వస్తుంది లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి లోయర్ లిమిట్ ఫస్ట్ అప్పర్ లిమిట్ తర్వాత లోయర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇది వస్తుంది మైనస్ 302.8 అలాగే డబ్ల్యూ ఫోర్ ఇంటూ వర్క్ డన్ బై గ్రావిటీ అంటే మనం బాడీని పైకి తీసుకెళ్తున్నాం వెయిట్ ఏమో కిందకి యాక్ట్ అవుతుంది అందుకే కాస్ 180 ఇక్కడ కూడా కాస్ 180 వస్తుంది సో మైనస్ ఎంజీహెచ్ ఈ వర్క్ డన్స్ అన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీయే కదా అర్థమవుతుందా నెక్స్ట్ రెస్ట్ చేస్తాను నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రైట్ ఒక్క
ఇక్కడ ఒక హారిజాంటల్ ప్లేన్ ఉంది, ఇక్కడ ఇలాగా ఒక క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ ఉంది. ఈ క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ లోని మనకి ఒక చైన్ ఇలాగా లై అయి ఉంది. క్వాడ్రంట్ ఆఫ్ ఏ సర్కిల్ చైన్ ఇలా ఉంది. ఓకే, ఈ చైన్ ఇలా స్లైడ్ అవుతూ ఇలా వస్తుంది. చైన్ ఈ రేడియస్ ఎంత ఇచ్చాడంటే దిస్ రేడియస్ ఈజ్ ఆర్, దీని రేడియస్ ఆర్ అని ఇచ్చాడు. ఓకే, ఇది ఇలా వచ్చిన తర్వాత ఇది ఈ చైన్ మొత్తం హారిజాంటల్ సర్ఫేస్ నుంచి వచ్చిన తర్వాత దాని స్పీడ్ ఎంత అడుగుతాడు. ఈజ్ ఆస్కింగ్ ద స్పీడ్. ఓకే, ఫస్ట్ మనకి క్వాడ్రంట్ ఆఫ్ ఎ రింగ్ కి సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఏ ఎంత హైట్ లో ఉందో చూసుకోవాలి మనం. క్వాడ్రంట్ ఆఫ్ ఎ రింగ్ అంటే థీటా యాంగిల్ దగ్గర ఫస్ట్ మనం ఏం తీసుకోవాలంటే డి థీటా ఎలిమెంట్ తీసుకోవాలి. దాని లెంత్ ఎంత? ఆర్ డి థీటా. అంటే ఆర్క్ లెంత్ అంటే ఏంటి? రేడియస్ ఇంటూ యాంగిల్ సబ్టెండెడ్ కదా. మరి దీని మాస్ ఎంత? ఆ స్మాల్ ఎలిమెంట్ మాస్, ఈ స్మాల్ ఎలిమెంట్ మాస్ ఎం బై పై ఆర్ బై టూ. క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే ఇదే కదా లెంత్, ఇంటూ ఆర్ డి థీటా. అంటే మనకి ఎంత వస్తుంది? టూ ఎం బై పై ఇంటూ డి థీటా. ఓకే, నేను సెంటర్ ఆఫ్ మాస్ కట్టాలి. మా సెంటర్ ఆఫ్ మాస్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ డిఎం ఇంటిగ్రల్, ఇక్కడ వై సెంటర్ ఆఫ్ మాస్ కడదాం, ఇంటిగ్రల్ వై డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. ఇది ఫార్ములా మామూలుగా ఎం వన్ వై వన్ ప్లస్ ఎం టూ వై టూ బై ఎం వన్ ప్లస్ ఎం టూ అలా రాస్తాం కదా, అర్థం అవుతుందా? కానీ ఇక్కడ మటుకు మనం ఇంటిగ్రేట్ చేయాలి. కంటిన్యూస్ మాస్ డిస్ట్రిబ్యూషన్ కదా, కంపల్సరీ మనం ఇంటిగ్రేషన్కి వెళ్ళాలి. ఇంటిగ్రల్ వై డిఎం బై ఇంటిగ్రల్ డిఎం. వై అంటే ఆర్ సైన్ థీటా, ఇది వై. వై అంటే ఏంటి? ఆర్ సైన్ థీటా. అంటే ఇంటిగ్రల్ ఆర్ సైన్ థీటా డి ఇంటూ డిఎం. డిఎం అంటే ఇది రాయాలి, టూ ఎం బై పై ఇంటూ డి థీటా డివైడెడ్ బై ఇంటిగ్రల్ టూ ఎం బై పై ఇంటూ డి థీటా. ఈ టూ ఎం బై పై క్యాన్సిల్ అవుతుంది. లిమిట్స్ ఎంత చెప్పండి? జీరో టు పై బై టూ వేయాలి. ఇక్కడ కూడా జీరో టు పై బై టూ వేయాలి. ఇక్కడ ఆర్ సైన్ థీటా ఇంటిగ్రేషన్ ఏంటి? మైనస్ కాస్ థీటా. సో మైనస్ కాస్ థీటాలోని ఫస్ట్ లోయర్ లిమిట్ సపోర్ట్, అది మైనస్ ఉంది కాబట్టి లోయర్ లిమిట్ సపోర్ట్ చేద్దాం ఫస్ట్. అంటే కాస్ జీరో వన్ కాస్ పై బై టూ జీరో. ఓకే, డివైడ్ బై కింద ఇంటిగ్రల్ వన్ డి థీటా అంటే థీటా కదా వస్తుంది, అంటే ఇక్కడ పై బై టూ వస్తుంది. అంటే టూ ఆర్ బై పై అమ్మా. ఎక్కడ ఉంది వై? వై కోఆర్డినేట్ ఆఫ్ సెంటర్ ఆఫ్ మాస్ టూ ఆర్ బై పై హైట్ లో ఉంది సెంటర్ నుంచి. ఇది ఓ అనే పాయింట్, ఈ సర్కిల్ కి ఇది ఓ అనే పాయింట్, ఇది సెంటర్. అంటే ఇక్కడ నుంచి ఎంత కిందకు ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్? టూ ఆర్ బై పై కిందకు ఉంటుంది. గ్రౌండ్ నుంచి ఎంత పైకి ఉంటుంది సెంటర్ ఆఫ్ మాస్? దీని సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడ ఎక్కడ ఉంటుంది కదా సెంటర్ ఆఫ్ మాస్. అంటే ఎంత హైట్ లో ఉంటుంది అంటే ఆర్ లోంచి, ఈ ఆర్ లోంచి టూ ఆర్ బై పై తీసేయాలి. అంటే ఇది ఎంత వస్తుంది? ఆర్ మైనస్ టూ ఆర్ బై పై. ఇప్పుడు లాస్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ ఈక్వల్ టు గెయిన్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అని వేస్తే చాలు కదా. ఓకే, ఎం క్యాన్సిల్ అయింది, సో దేర్ యూ కెన్ క్యాల్క్యులేట్ ద వెలాసిటీ. వెలాసిటీ కమ్స్ అవుట్ టు బి రూట్ ఓవర్ టూ జీ ఆర్ ఇంటూ వన్ మైనస్ టూ బై పై. దట్ ఈస్ ద ఆన్సర్. అర్థమవుతుందా? అంటే ఈ సెమీ సర్క్యులర్ రింగ్ కి సెంటర్ నుంచి ఎంత ఎంత హైట్ లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది? టూ ఆర్ బై పై. సెమీ సర్క్యులర్ కాదు, క్వాడ్రంట్ ఆఫ్ ద రింగ్. అర్థమవుతుందా? సెమీ సర్కిల్ కూడా అలాగే ఉంటుంది. సెమీ సర్క్యులర్ రింగ్ కి ఎంత సెంటర్ నుంచి ఎంత హైట్ లో సెంటర్ ఆఫ్ మాస్ ఉంటుంది? టూ ఆర్ బై పై హైట్ లో ఉంటుంది. అర్థమవుతుందా? ఏం వేసాం లాస్ట్ లో? చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ. ఓకే, ఇనీషియల్ గా కైనెటిక్ ఎనర్జీ లేదు సిస్టమ్ కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్ ఇంకోటి ఉంది. ఇక్కడ ఒక సెమీ సర్క్యులర్ ట్యూబ్ ఉంది, స్మూత్ ట్యూబ్. దీని లోపల ఫిక్స్ చేసాం దీన్ని, దిస్ ఇస్ ఫిక్స్డ్. అండ్ లోపల దీని లోపల ఒక చైన్ ఉంది. ఈ చైన్ రెస్ట్ లో ఉంది, జస్ట్ ఇస్ ఇన్ ద రెస్ట్ పొజిషన్. అండ్ దీన్ని కొంచెం డిస్టర్బ్ చేసాం, దాని ద చైన్ ఇక్కడ చైన్ బయటకు రావడం మొదలుపెట్టింది. చైన్ మొత్తం బయటకు వచ్చేసిన తర్వాత దాని వెలాసిటీ ఎంత అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద చైన్ వెన్ ద ఎంటైర్ చైన్ హ్యాస్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ ట్యూబ్? అంటే ఫస్ట్ సెంటర్ ఆఫ్ మాస్ ఎక్కడ ఉంటుంది? టూ ఆర్ బై పై దగ్గర కదా. ఇప్పుడు సెంటర్ ఆఫ్ మాస్ ఇక్కడి నుంచి ఎంత కిందకు ఉంది? ఇది యాక్చువల్గా దీని లెంత్ పై ఆర్ అమ్మా. దీని లెంత్ పై ఆర్ అయితే ఇది కూడా పై ఆరే కదా. అంటే ఇది బయటకు ఇలా ఉన్నది బయటకు వచ్చింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత? పై ఆర్ బై టూ.
ఓకే లెంత్ ఆఫ్ ద చైన్ పై ఆర్ అని ఇచ్చాడు. ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే సెంటర్ ఆఫ్ మాస్ ఎంత కిందకు వచ్చింది? ఎంజీహెచ్ వేయాలి కదా, హెచ్ లోని 2R/π + π/2 వేయాలి. ఇజ్ ఈక్వల్ టు ఏం వేయాలి, దేంట్లో మారింది? పొటెన్షియల్ ఎనర్జీ వల్ల కైనెటిక్ ఎనర్జీలో మారింది. వి క్యాన్సిల్ అయింది, ఎం క్యాన్సిల్ అయింది. వి ఇజ్ ఈక్వల్ టు రూట్ 2GR × 2π/π/2. సో దట్ ఇస్ ద ఆన్సర్. అదేవిధంగా సెంటర్ ఆఫ్ మాస్ ఇప్పుడు ఇప్పుడు కూడా వై సెంటర్ ఆఫ్ మాస్ క్యాలిక్యులేట్ చేయొచ్చు, కానీ ఇంటిగ్రేషన్ ఎక్కడ నుంచి ఎక్కడ చేయాలి? 0 to π చేయాలి. ఇంటిగ్రల్ ydm/dma సేమ్ ఫార్ములా, అర్థమవుతుందా? ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ ఉండదు, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే ఇటుపక్క ఎలా ఉంది చైన్, ఇటుపక్క కూడా అలాగే ఉంది కదా. ఓన్లీ వై సెంటర్ ఆఫ్ మాస్ ఒకటే ఉంటుంది. ఇందాక దాంట్లో ఎక్స్ సెంటర్ ఆఫ్ మాస్ కూడా ఉంటుంది క్వాడ్రంట్ ఆఫ్ ఎ రింగ్ లో, అది కూడా 2R/π ఉంటుంది. ఓకే అంటే ఇంటిగ్రేషన్ చేస్తే మీకు అలా వస్తుంది. ఓకే నెక్స్ట్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ ఒకసారి చూద్దాం. మోషన్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ అంటే ఒక బాడీని ఇలా వెర్టికల్ సర్కిల్లో ఇలా తిప్పాలి. వెర్టికల్ సర్కిల్ హారిజాంటల్ సర్కిల్ అంటే ఇలాగా. ఓకే ఇక్కడ కొంత వెలాసిటీ ఇచ్చాం బాడీకి, సరే ఇక్కడికి వచ్చేసరికి దానికి వెలాసిటీ కొంచెం తగ్గింది, వెలాసిటీ కొంచెం తగ్గింది. ఇక్కడ వెలాసిటీ వి ఉందనుకోండి, అంటే ఏదో పెండులం ఏదో హ్యాంగ్ అవుతుంది, దానికి కొంత వెలాసిటీ ఇచ్చాం. అలా ఎలా వెళ్తుంది కదా వెర్టికల్ సర్కిల్లో. ఓకే ఇదేమో యాంగిల్ తీటా. ఓకే ఈ హైట్ ఎంత చెప్పండి, ఈ హైట్, హైట్ ఇది ఇది ఎల్, ఇది కూడా ఎల్, ఇదే కదా, ఇది కూడా ఎల్ఏ కదా. ఇదేమో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నది ఎల్ కాస్ తీటా, అంటే హైట్ ఎంత వస్తుంది? L(1 - cos θ). అంటే ఇక్కడ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఎలా వేస్తాం, ½mv² = mgL(1 - cos θ + ½mv² అర్థమవుతుందా? ప్లస్ ½mv² అంటే ఇది ఇనిషియల్ గా ఈ లోయర్ మోస్ట్ పాయింట్ లో ఎనర్జీ ఉంది, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కొంత హైట్కి వచ్చింది కదా, పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంది. సో ఇంకోటి పెండులం ఇక్కడ ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఉన్నప్పుడు పెండులం టెన్షన్ ఇలా ఉంది, ఎంజీ కాస్, ఇది ఎంజీ కదా, ఇది ఇది తీటా అంటే ఇది కూడా తీటాయే, ఇది ఎంజీ అంటే ఇది ఎంజీ కాస్ తీటా, ఈ పక్క ఉన్నది కాంపోనెంట్ అంటే ఎంజీ సైన్ తీటా. ఇప్పుడు సెంటర్ కి యాక్ట్ అవుతున్న ఫోర్స్, సెంట్రిపిటల్ ఫోర్స్ కదా, T - mg cos θ ఇది కూడా ఏమని రాస్తాం, mv² / r అని రాస్తాం. ఇక్కడ నుంచి మనకి స్పీడ్ తెలిసింది అనుకోండి, స్పీడ్ తెలిస్తే ఆ పర్టికులర్ పొజిషన్ లో టెన్షన్ కట్టగలం, ఏ పొజిషన్ అయినా టెన్షన్ కట్టచ్చు. ఫస్ట్ వీ హావ్ టు నో ద స్పీడ్, స్పీడ్ ఎలా కనుక్కుంటాం, ఇక్కడ ఈ పాయింట్ దగ్గర స్పీడ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వేస్తే వస్తుంది, అర్థమవుతుందా? నెక్స్ట్ అండ్ ఇక్కడ టెన్షన్ కట్టాలంటే బాటమ్ మోస్ట్ పాయింట్ లో టెన్షన్ కట్టాలంటే T ఇలా ఉంది, కిందకేమో ఎంజీ ఉంది. అప్పుడు ఏమన్నా రాస్తారంటే T - mg = mv² / r అని రాస్తాం, అర్థమవుతుందా? ఇక్కడ ఈ స్పీడ్ యూ కాబట్టి mu² / r అని రాస్తాం, అర్థమవుతుందా? రైట్ అంటే ఏ పాయింట్ ఏదైనా వెలాసిటీ కట్టాలంటే మనం ఏం యూజ్ చేయాలి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఈ హైట్ ఎంతమ్మా, ఈ హైట్ ఎల్లోంచి ఎల్ కాస్ తీట తీసేయాలి, అప్పుడు ఈ హైట్ వస్తుంది, L(1 - cos θ) వస్తుంది, అర్థమవుతుందా? అండ్ ఇక్కడ మొత్తం సర్క్యులర్ వెర్టికల్ సర్క్యులర్ మోషన్ లో మొత్తం ఇది వెళ్ళాలంటే, ఇఫ్ దిస్ పెండులమ్ హ్యాస్ టు గో ఇన్ ద ఎంటైర్ సర్క్యులర్ పాత్, ద మినిమం వెలాసిటీ అట్ ద బాటమ్ ఇస్ √5GL. ఎంత ఉండాలి వెలాసిటీ, అప్పుడు ఇది కంప్లీట్ గా వెర్టికల్ సర్క్యులర్ వెళ్ళిపోతుంది, అర్థమవుతుందా? ఇది ఎలా డిరైవ్ చేయొచ్చో చూడండి. టాప్ మోస్ట్ పాయింట్ లోని ఇక్కడ ఉంది పెండులం, ఇక్కడ ఉంది అనుకోండి పెండులం బాబు, టెన్షన్ కిందకే యాక్ట్ అవుతుంది, ఎంజీ కూడా కిందకే యాక్ట్ అవుతుంది. ఓకే T + mg = ఏమని రాస్తాం, mv² / l అని రాస్తాం. ఇక్కడ స్ట్రింగ్ అనేది లూజ్ అవ్వకూడదు, లూజ్ అవ్వకూడదు అంటే ఏంటి, T > 0 కదా, స్ట్రింగ్ అనేది లూజ్ అవ్వకూడదు, స్ట్రింగ్ లూజ్ అయిపోతుంది ఇలా పడిపోద్ది, అర్థమవుతుందా? మినిమం కేస్ ఏంటి, మినిమం కేస్ ఇస్ 0, టెన్షన్ ఇస్ 0. టెన్షన్ 0 ఉంటే mg = ఏమి రాయొచ్చు, mv² / l అని రాయొచ్చు. అప్పుడు v = ఎంత వస్తుంది, √gl.
ఇక్కడ మినిమం స్పీడ్ ఎంత ఉండాలి? రూట్ జిఎల్ ఉంటే ఇది సర్క్యులర్ పాత్ లో వెళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఇక్కడ స్పీడ్ తెలిస్తే మనం బాటమ్ మోస్ట్ పాయింట్ లో స్పీడ్ కట్టగలం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసి హాఫ్ ఎంయు స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఎంజీ ఇంటూ 2L అని వేయాలి. ఎందుకంటే ఈ లెంత్ ఎల్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎల్ ఉంటుంది, అంటే పెండులం 2L లెంత్ పైకి వెళ్ళింది, ప్లస్ హాఫ్ ఎం పైన వెలాసిటీ ఎంత ఉంది, రూట్ జిఎల్ హోల్ స్క్వేర్ ఎంత, జిఎల్ఏ కదా. ఇక్కడ ఎం క్యాన్సిల్ అవుతుంది, యూ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుంది, రూట్ 5GL వస్తుంది. ఓకే, వాట్ ఈస్ ద మినిమం వెలాసిటీ అట్ ద బాటమ్ మోస్ట్ పాయింట్ సో దట్ ద పార్టికల్ గోస్ ఇన్ వెర్టికల్ సర్క్యులర్ పాత్, కంప్లీట్స్ ద వెర్టికల్ సర్కిల్, రూట్ 5GL. అర్థమవుతుందా? ఇంకోటి, రూట్ 5GL కి రూట్ 2GL కి మధ్యలో ఉందనుకోండి, రూట్ 5GL కి రూట్ 2GL కి మధ్యలో ఉండే వెలాసిటీ ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ ఇక్కడ నుంచి టెన్షన్ జీరో అయిపోద్ది. అర్థమవుతుందా? ఇఫ్ ద వెలాసిటీ ఇస్ బిట్వీన్ రూట్ 2GL అండ్ రూట్ 5, మినిమం బాటమ్ మోస్ట్ పాయింట్ లోని వెలాసిటీ, అంటే ఇక్కడ స్ట్రింగ్ స్లాక్ అయిందండి. స్లాక్ అవ్వడం అంటే ఏంటి, టెన్షన్ ఇస్ బికమింగ్ జీరో, అప్పుడు ఎంజీ ఒకటే ఉంటుంది ఇటు పక్క తీట అనుకోండి, లోపలికి ఒకవేళ టెన్షన్ కూడా ఉంది, టీ ఉంది, ఎంజీ కాస్ తీట కూడా ఉంది, అంటే ఇక్కడ ఎలా రాస్తాం, టీ ప్లస్ ఎంజీ కాస్ తీట, టీ ఇటు పక్క ఉంది, ఎంజీ కాస్ తీట కూడా ఇటు పక్క ఉంది, ఇస్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఎంవీ స్క్వేర్ బై ఎల్. అంటే ఒకవేళ స్ట్రింగ్ స్లాక్ అయిందని ఇచ్చాడు అనుకోండి, ప్రాబ్లం టెన్షన్ ఎంత తీసుకుంటాం, జీరో తీసుకుంటాం. టెన్షన్ జీరో తీసుకుంటే మనకి ఈ హైట్ వస్తుంది కదా, ఈ హైట్ వస్తే మనం ఇక్కడ, అంటే ఈ హైట్ వస్తే ఇది ఎల్ కదా, ఇది ఎల్ అమ్మా, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎల్, ఇది కూడా తెలుసు, ఈ హైట్ కూడా తెలుసు. దాని లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ యూజ్ చేసి ఇక్కడ వెలాసిటీ కట్టగలమా, బాటమ్ మోస్ట్ పాయింట్ లో వెలాసిటీ కట్టగలం కదా, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఈ టెన్షన్ ఈక్వేషన్ ఎప్పుడు వేస్తూ ఉండాలి, సెంటర్ కి యాక్ట్ అవుతుంది ఫోర్స్ ఏంటో చూసుకుంటూ ఉండాలి మనం. అర్థమవుతుందా? ఇక్కడ అయితే టీ ప్లస్ ఎంజీ కాస్ రైజ్ కూడా ఎంవీ స్క్వేర్ బై ఎల్ వచ్చింది, ఇందాక ఏమొచ్చింది, టీ మైనస్ ఎంజీ కాస్ రైజ్ కూడా ఎంవీ స్క్వేర్ బై ఎల్ అని వచ్చింది కదా. అండ్ రూట్ 2GL వెలాసిటీ ఇంపాక్ట్ చేస్తే మనం పెండులమ్ ఇక్కడ దాకా వస్తుంది, హారిజాంటల్ దాకా వస్తుంది. అంటే చూడండి, హాఫ్ ఎం ఇంటూ రూట్ 2GL హోల్ స్క్వేర్ అంటే 2GL అనే ఇది కూడా హాఫ్ ఇది కూడా ఎంజీహెచ్ అని అర్థం, ఇజ్ ఈక్వల్ టు ఎంజీహెచ్ టూ టూ క్యాన్సిల్ అవుతుంది, హెచ్ ఇజ్ ఈక్వల్ టు ఎల్ వచ్చిందా, అంటే ఎంత హైట్ దాకా వెళ్తుంది పెండులమ్ రూట్ 2GL వెలాసిటీతో ప్రొజెక్ట్ చేస్తే, హెచ్ ఎల్ హైట్ వెళ్తుంది, వాట్ హైట్ ఇట్ గోస్, ఎల్ హైట్, రూట్ 2GL కన్నా ఎక్కువ వెలాసిటీ అయితే ఇది దాటేస్తుంది, హారిజాంటల్ పొజిషన్ దాటి ఇక్కడ దాకా వెళ్తుంది, ఇక్కడ స్ట్రింగ్ అనేది లూజ్ అయిపోతుంది. అర్థమవుతుందా? దీని మీద ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకే, పార్టికల్ ఈజ్ సస్పెండెడ్, పార్టికల్ సస్పెండ్ చేశాడు, దాని లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ 5 meters అన్నాడు, ఇది 8 meters హైట్ దగ్గర లూజ్ అయిందండి స్ట్రింగ్, అంటే ఇక్కడ ఇది 5 meters అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 3 meters, లెంత్ ఆఫ్ ది స్ట్రింగ్ 5 meters వెళ్ళండి, ఇది 3 ఇది 5 ఉంటే ఇది ఎంత ఉంటుంది, 4 ఉంటుంది కదా, దిస్ విల్ బి 4 meters. అయితే ఇక్కడ స్ట్రింగ్ లూజ్ అయింది అన్నాడు, ఈ లూజ్ అయిన దగ్గర ఇక్కడ వెలాసిటీ అడుగుతున్నాడు, వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ దిస్ పెండులం బాబ్, అంటే ఇక్కడ టీ ప్లస్ ఎంజీ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఏమని రాస్తాం, ఎంవీ స్క్వేర్ బై ఎల్, స్లాక్ ఎండ్, స్లాక్ ఎండ్ అన్నా లూజ్ ఎండ్ అన్నా ఒకటే, స్లాక్ అయింది అన్నాడు అంటే టెన్షన్ జీరో అయింది, అంటే ఎంజీ కాస్ తీటా ఇస్ ఈక్వల్ టు ఎంవీ స్క్వేర్ బై ఎల్, టెన్షన్ జీరో అయింది, జీరో ప్రాబ్లం ఏమంటాడు, స్లాక్ ఎండ్ అంటాడు, లేకపోతే లూజ్ ఎండ్, లూజ్ అయింది. ఓకే, టెన్షన్ జీరో అయింది అంటే ఎంజీ ఈ ఎంఏఎం క్యాన్సిల్ అవుతుంది. ఓకే, కాస్ తీటా ఎంతమ్మా, 3/5, జీ 10 ఇంటూ 3/5 ఇస్ ఈక్వల్ టు వి స్క్వేర్ బై ఎల్, ఎల్ అంటే 5, ఇది వి ఎంత వచ్చింది, రూట్ 30 వచ్చింది, రూట్ 30 అంటే 5.42 meters per second. సరే, ఇంకో క్వశ్చన్ అడిగాడు దీంట్లోని, ఇక్కడ నుంచి ఇంకా ఎంత హైట్ పైకి వెళ్ళింది అని అడిగాడు, అంటే ఇక్కడ నుంచి స్ట్రింగ్ లూజ్ అయిపోద్ది కాబట్టి ఇంకా పారాబోలిక్ పాత్ లో వెళ్ళిపోద్ది, పారాబోలిక్ పాత్ లోని మాక్సిమం హైట్ ఫార్ములా ఏంటి, వి స్క్వేర్ సైన్ స్క్వేర్ తీటా బై 2GA కదా. ఓకే చూడండి, ఇది టాంజెంట్, ఇది 90 minus theta, ఇది లోపల తీటా అవుతుంది, ఇది తీటా, ఇది 90 minus theta, లోపల తీటా, ఇది టాంజెంట్ కదా, ఇది అంటే మాక్సిమం హైట్, ఇక్కడ మాక్సిమం హైట్ ఫార్ములా తెలుసు కదా, వి స్క్వేర్ సైన్, వి స్క్వేర్ ఆల్రెడీ తెలుసు మనకి, వి స్క్వేర్ ఎంత, 30,
sin square theta ante 4 by 5 whole square, okay, divided by 2 into 10, and this comes out to be 2 into 9.8 తీసుకున్నాం అనుకోండి, if you take 2 into 9.8 you will get it as 0.96 meters. So ఇక్కడ నుంచి ఎంత హైట్ పైకి స్ట్రింగ్ లూజ్ అయిన తర్వాత ఇంకొంచెం ఎంత ఫర్దర్ గా ఎంత హైట్ పైకి వెళ్ళింది అంటే 0.96 అని చెప్పాలి. టోటల్ హైట్ ట్రావెల్ హైట్ అంటే ఏంటంటే 8 + 0.96, అంటే క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకవేళ స్ట్రింగ్ లూజ్ అయిన తర్వాత ఎంత పైకి వెళ్ళింది అని అడిగితే 0.96 అని చెప్పాలి. అలా కాకుండా కింద నుంచి ఎంత పైకి వెళ్ళింది అంటే ఇక్కడ నుంచి ప్రొజెక్టైల్ మోషన్, ఇక్కడ స్ట్రింగ్ లూజ్ అయిపోయింది కదా, ప్రొజెక్టైల్ మోషన్ లో వెళ్ళిపోతుంది. ప్రొజెక్టైల్ మోషన్ లో మాక్సిమం హైట్ ఫార్ములా తెలుసు, అక్కడ స్పీడ్ కూడా తెలుసు. స్పీడ్ అంతా ఇప్పుడు కట్టాం 5.4 రూట్ 30 కదా, రూట్ 30 హోల్ స్క్వేర్ అంటే మళ్ళీ 30 వస్తుంది. సైన్ స్క్వేర్ తీటా, సైన్ స్క్వేర్ తీటా అంటే ఎంత, 4/5 హోల్ స్క్వేర్ బై 2 × 9.8 ఎంత, 0.96 meters. ఓకే, జాగ్రత్తగా కొన్ని కొంచెం ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేస్తేనే మనకు వస్తాయి. అర్థమవుతుందా?